ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు ఎంపీ వద్దిరాజ రవిచంద్ర, సంబాని చంద్రశేఖర్, ఎడవెల్లి కృష్ణ, మడత వెంకటగౌడ్, అటు ఇతర పార్టీలకు చెందిన అసంతృప్త నేతలందరినీ కూడా ఒక్కరికొక్కరిగా బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం అయితే కృషి చేస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్ ఏం చేయబోతున్నారు, అసలు ఏంటి అసంతృప్తుల మీద ఏమన్నా మంత్రంగం చర్చ పూర్తిగా చర్చలు జరుపుతున్నారు, ఏమన్నా మంత్రంగం జరుగుతున్నారు, వాళ్ళ మీద ఎందుకు మీ పార్టీలోనే చేరుతున్నారు అసంతృప్త నేతలంతా? అసంతృప్తి నేతలంతా వాళ్ళకి పార్టీలో సరైన గుర్తింపు లేదు. గుర్తింపు లేకపోవడం ఒక కారణమైతే, రెండో కారణం అత్యంత పటిష్టంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళ నుంచి చాలా అభివృద్ధి చేశారు. 60 ఏళ్లలో అభివృద్ధి కానీ ఒక 10 ఏళ్లలో కేవలం 10 ఏళ్లలో అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని ఖచ్చితంగా మనం బలపరుచుకుందాం, బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తెచ్చుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్న టీం అందరూ కూడా ఒక్కటవుతున్నారు. ఇదే కాకుండా ముఖ్యంగా మీడియా సాక్షిగా చెప్పేది ఏంటంటే, ఉమ్మడి 10 ఖమ్మం సీట్లలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 సీట్లలో ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించని కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అందరూ కూడా చాలా కర్కశంగా నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఈ 10 నియోజకవర్గాలలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీని గెలవనీయొద్దని చెప్పేసి బీసీలంతా కంకణం కట్టుకొని ఉన్నారు. దీనికి బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కూడా మైనార్టీలతో సహా ఉన్నారు. అంటే బీసీలు ఈ 10 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేరా? ఇంకా గట్టిగా చెప్పాలంటే నిజామాబాద్లో ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో కూడా ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఈ ఉమ్మడి నిజామాబాద్ కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని చెప్పేసి నిర్ణయంతో ఉన్నారు. ఇది ముమ్మాటికి నిజం. మేము మా ప్రచారం కూడా అదే, బీసీలను విస్మరించిన పార్టీని తిప్పి కొట్టడమే ప్రధాన అంశం. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా, ఇంకా వస్తారు, ఇంకా వస్తున్నారు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని సమర్థించడానికి, కేసీఆర్ గారిని హ్యాట్రిక్ సీఎం చేయడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని పటిష్టపరచడానికి మాకు బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. కూడా నియోజకవర్గంలో నిన్న మొన్నటిదాకా అసంతృప్తి జ్వాలలు తారాస్థాయికి జరిగాయి, కానీ ఏం మంత్రం వేశారు వద్దిరాజ రవిచంద్ర ఒకసారిగా అంత చల్లబడడానికి కారణం ఏంటి? ఏమి లేదు, కేసీఆర్ గారి అభివృద్ధే, కేసీఆర్ గారి మీటింగ్లే, కేసీఆర్ గారు రోజు 3-4 మీటింగ్లు తిరుగుతున్నారు. నిన్న జరిగినటువంటి అశ్వరావుపేట మీటింగ్ చరిత్రలో ఎప్పుడు జరగలే అంత గొప్ప స్థాయిలో. పినపాకలో కూడా బుర్గమ్మడ లక్ష్మీపురంలో జరిగినటువంటి మీటింగ్ స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు, స్వాగతం చెప్తున్నారు కేసీఆర్ గారికి. దిస్ ద ఇండికేషన్ ఆఫ్ ది హ్యాట్రిక్ గవర్నమెంట్ రాబోతుంది. ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారిని ప్రజలు స్వచ్ఛందంగా బలపరుస్తున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ 90 నుంచి 100 సీట్లతో రాబోతుంది. జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. కేటీఆర్ని రంగంలోకి దించబోతున్నారట, రోడ్ షో నిర్వహించబోతున్నారట, ఏంటి ప్లాన్, ఏ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇప్పుడే ఇందాకనే డిసైడ్ అయిపోయింది. ఒకటి కొత్తగూడెం ఉండొచ్చు 18వ తారీఖు నాడు ఉందనుకుంటున్నాను కేటీఆర్ గారితో మాట్లాడు. 19వ తారీఖు మాత్రం వీళ్ళందు కన్ఫర్మ్ అయింది. 19వ తారీఖు 1 o'clock రోడ్ షో ఉంది. 18వ తారీఖు కూడా కేటీఆర్ గారిది ఉండే, ఆ రోజు కేటీఆర్ గారు కామారెడ్డి ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి దీన్ని పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు, చెప్తున్నారు. అదొకటి జరిగితే ఇక్కడ హరీష్ రావు గారి ప్రోగ్రామ్ కూడా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మమేకమై ఉన్నారు. మా కార్యకర్తలు కూడా, సర్పంచులు, ఎంపీటీసీలు, మొత్తం ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా నియోజకవర్గాన్ని చుట్టుముడుతున్నారు. మీకు ఒక ఆశ్చర్యం, ఒక సర్ప్రైజింగ్, కొత్త ఒకటో నియోజకవర్గంలో ఈరోజు మొట్టమొదటిసారిగా వనమా వెంకటేశ్వరరావు గారితో పాటుగా ఎడవెల్లి కృష్ణ గారు, కోనేరు చిన్ని గారు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేమని ఒకే వేదికగా తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇది ఇంకా 14 రోజులు జరుగుతుంటుంది. అంటే ఎంత మంచి వాతావరణం, స్నేహ వాతావరణం ఏర్పడింది కొత్తగూడ నియోజకవర్గం వనమ్మ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. కేసీఆర్ గారు ఖచ్చితంగా హ్యాట్రిక్ సీఎం. ఉమ్మడి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు ఊకంటి గోపాలరావుతో కూడా ఇప్పటికే మీరు చర్చలు జరుపుతున్నారు, నిజంగా చర్చలు ఫలించాయా? గోపాలరావు మీ పార్టీలో చేరబోతున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది, నిజమేనా? అంటే అది హైకమాండ్ చూసుకుంటుందన్న, వారు పెద్ద నాయకులు, వారి గురించి నేను చెప్పలేను, వారిని హైకమాండ్ చూసుకుంటుంది. నేనైతే ఐ థింక్ నేను ఆలోచిస్తున్నాను, నేను రమ్మని చెప్పే కోరుకుంటున్నాను, ఆహ్వానం పలకడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. వీలైతే వారి ఇంటికి కూడా పోయి బీఆర్ఎస్ పార్టీకి రమ్మని చెప్పి ఆహ్వానించాలనుకుంటున్నాను. పెద్దసారి చూసుకుంటారు ఆ విషయాలని, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, సీఎం గారు కానీ చూస్తారు. వారు ఖచ్చితంగా రావాలనే నేను భావిస్తున్నాను, ఎందుకంటే వారిని కూడా కాంగ్రెస్ పార్టీ చీట్ చేసింది. ఇంకా చీట్ చేసి ఎందుకు ఇంకా అందులో ఉండి సేవ చేయాలి? ఎవరికి సేవ చేయాలి? సిపిఐకి సేవ చేయాలని ఉండి సేవ చేసి ఏం చేస్తారు గెలిచి? సిపిఐ ఒక్క నియోజకవర్గంలో సేవ చేసి గెలిచినంత మాత్రాన్ని ఇక్కడ అభివృద్ధిని మొత్తం వెనకబెట్టి నేర్చుకోవాలా? అది జరగని పని. గోపాలరావు గారు అంటే మేధావులు కానీ సమర్థులు కానీ మనతోనే ఉంటే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారిని ఆహ్వానిస్తాను, స్వాగతం పలుకుతాను, దగ్గరుండి చేర్చుకోవాలనే నాకు కూడా మనస్ఫూర్తిగా ఉంది. ఐ విల్ ట్రై మై సిన్సియర్. ఫైనల్ క్వశ్చన్ సార్, మీ అధినాయకత్వం పెంచి పోషించిన ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు మీ పార్టీని వీడి అటు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఏం చెప్తారు వద్దిరాజ రవిచంద్ర?
వారు నిత్య అసంతృప్తవాది నేను చెప్తున్నాను ఫస్ట్ టైం వారి మీద ఒక కామెంట్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఏ రోజు కూడా చిన్న పిల్లల చైల్డిష్ మెంటాలిటీ ఉన్నది ఆ డివి గారికి నేను వారి ఇంటికి కూడా పోవడం జరిగింది సమన్వయ పరిచయంలో సర్ది చెప్పడంలో నేను కూడా చాలా రిక్వెస్ట్ చేశాను చాలాసార్లు కన్విన్స్ చేసే దూరంతో ఉన్నాను కానీ వారు ఏదో పెట్టుకొని అక్కడ పోయారు ఆశ వాళ్ళంతా భంగపాట తప్ప ఏముండదు ఒక్క ఒక్కరిద్దరు పోయారేమో వాళ్ళందరూ తిరిగి వస్తారు వారు ఒక్కరు తప్ప పోయిన వాళ్ళందరూ మళ్ళీ మన ప్లేస్లో వెంకట గౌడ్ని కూడా భర్తీ చెప్తున్నాను అక్కడికే వస్తున్నాను వారందరూ ఒక్క ప్లేసు చైర్మన్ గారు పోయారేమో కానీ మిగతా వాళ్ళందరూ పార్టీకి మళ్ళీ వాపసు వస్తారు వారు ఒక్కరు పోయినందుకు అత్యంత శక్తివంతుడైనటువంటి బీసీ నేత మాటత వెంకట గౌడ్ గారిని పార్టీ తీసుకుంది వారు చెప్తారు వెంకట గౌడ్ గారు వచ్చినందుకే పోయినా కాదు వారి ఆశలు వాళ్ళ కోరికలన్నీ వేరే ఉన్నాయి ముందు నుంచే వారికి ఉన్న ఆలోచన చేసుకున్నారు తప్ప వెంకట గౌడ్ వచ్చినందు కాదు వెంకట గౌడ్ గారు మా బీసీ నేత పక్కడ్బందీగా ఇల్లందులో బ్రహ్మాండమైన ఇల్లందు టౌన్ మండలం బ్రహ్మాండమైన మెజార్టీ తేబోతున్నారు కేవలం ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ పార్టీకి బీసీలు గుర్తుకొస్తారా తర్వాత గుర్తించారా బీఆర్ఎస్ పార్టీ కేవలం జిల్లా అధ్యక్షుల పదవుల ఎంపికలోను ఇతరత్ర నామినేటెడ్ పదవుల ఎంపికలోను బీసీలకి మొండి చేయి చూపించింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారైనా భవిష్యత్తు బీఆర్ఎస్లో బాగుంటుందా బీసీలది ఒకటి ఆలోచించండి ఏ పార్టీ చేసింది బీసీ అధ్యక్ష పదవి ఉన్నటువంటి బీజేపీ పార్టీ బీసీ నేతను పీకేసి ఎవరిని పెట్టుకుంది బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరిగేది కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వల్లనే ప్రభుత్వంలోనే ఎన్ని సీట్లు ఇచ్చాం బీసీలు ఎంతమంది ఉన్నారు వేరే పార్టీలు ఎంతమంది ఉన్నారు మీరు కంపారిజన్ చేసుకోండి పర్ఫెక్ట్గా న్యాయం జరిగేది బీసీలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే దళిత బంధు ఇస్తున్నాం బీసీల బంధు ఇస్తున్నాం అనేక కులవృత్తుల వారి కులవృత్తులు ఇస్తున్నాం ఉచిత కరెంటు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం ఉచిత నీళ్ళు ఇస్తున్నాం సాగునీరు తాగునీరు మిషన్ కాకపోతే మిషన్ భగీరథ గ్యాస్ సిలిండర్ 400 రూపీస్ రైతు బంధు 10,000 నుంచి 16,000 సీఎం గారు విస్తృతమైన ప్రచారం చేసుకుంటూ వారు చెప్పుకుంటూ పోతున్నారు ప్రజలు సిద్ధంగా ఉన్నారు 30వ తారీఖున ఖచ్చితంగా కారు గుర్తుపై ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు 3వ తారీఖు మొత్తం కొత్తగూడెం ఇల్లందే కాదు ఉమ్మడి ఖమ్మం 10 జిల్లా 10 కాకుండా రాష్ట్రం మొత్తం పింక్ మయంగా అవుతుంది మొత్తంగా ముచ్చటగా 3వ సారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టడం ఖాయమన్న ఒక ధీమాను విశ్వాసాను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అయితే వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందన్న ఒక ధీమాను విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంలో అసంతృప్తులందరినీ కూడా సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు సమన్వయం చేస్తున్నారు వద్దిరాజచంద్ర ఇటీవల ఇల్లందు నియోజకవర్గం సంబంధించినటువంటి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి పార్టీ మరణంపై కూడా ఆయన ఫస్ట్ కామెంట్ అయితే చేశారు ఖచ్చితంగా ఒక అసంతృప్తవాది పార్టీని వీడి వెళ్ళారు కానీ ఎంతోమంది బీసీ నేతలకు మళ్ళీ అవకాశం అయితే దక్కింది ఖచ్చితంగా ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరింత బలోపేతమైంది అన్న కామెంట్ని కూడా అటు వద్దిరాజు రవిచంద్ర చేశారు మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇల్లందు కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం విస్తృతంగా అవిశ్రాంతంగా కృషి చేస్తుందని చెప్తున్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గంలో అటు బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్న విశ్వాసాన్ని ధీమాను కూడా రవిచంద్ర వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ వీడియోలో శ్రీనాథరావుతో రిపోర్టర్ ఉదయ కొత్తగూడెం నుంచి